హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ వంటల్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి నాలుగు స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ శనగపప్పు పావు స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి చూడండి పల్లీలు శనగపప్పు బాగా వేగాయి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కాసేపు వేయించుకుందాం తర్వాత రెండు స్పూన్లు నువ్వులు వేసి ఒకసారి కలుపుకుందాం నువ్వులు చాలా ఫాస్ట్గా వేగుతాయి ప్యాన్ వేడికే వేగిపోతాయి నువ్వులు వేగిన తర్వాత పది కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు పచ్చిమిర్చి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి ఈ టైంలో టమోటో కూడా వేసి వేయించుకోవచ్చు అండి కాకపోతే నేను పుల్లగా ఉండే గోంగూర ఎర్ర గోంగూర అంటారు కదా దాన్ని తీసుకున్నాను కాబట్టి గోంగూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ టమోటో వేయటం లేదు చూడండి పచ్చిమిర్చి బాగా వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని చల్లారి పెట్టుకుందాం ఈ లోపు మనం గోంగూరని ఉడికించుకుందాం ఒక పాత్రలో చాలా కొద్దిగా వాటర్ తీసుకొని అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకుందాం తర్వాత అందులో శుభ్రంగా కడిగిన ఎర్ర గోంగర వేసుకున్నాను ఇప్పుడు కలపకుండా మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే గోంగూర ఆవిరికి ఈ విధంగా ఉడికి ఉంటుంది ఇప్పుడు కిందికి పైకి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి ఆకు చాలా ఈజీగా ఉడికిపోతుంది మరో మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే గోంగూర చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని గెరిట్తో లేదా గుత్తికర్రతో బాగా మెత్తగా ఎనుపుకోవాలి పచ్చని నేను మిక్సీ పట్టుకుంటాను కాబట్టి గోంగూరని ఈ విధంగా ఎనుపుకుంటున్నాను ఎందుకంటే గోంగూరని మనం మిక్సీ జార్లో వేసామంటే బాగా మెత్తగా అయిపోయి టేస్ట్ కూడా బాగుండదు ఇన్ కేస్ మీకు రోల్ అందుబాటులో ఉంటే రోల్లో దంచుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి గోంగూర బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో వేయించి చల్లారి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీల మిశ్రమం వేసుకున్న అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు అందులో సరిపడా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకున్న గోంగూరలో వేసి అంతా కలిసేలా బాగా కలుపుకుందాం మీకు కావాలంటే గోంగూరని ఉడికించుకోకుండా ఆయిల్లో మగ్గించి కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ కాకపోతే గోంగూరని ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి గోంగూర మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందాం ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ దోరగా వేయించుకుందాం తర్వాత నాలుగు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ పోపును వేయించుకుందాం చూడండి పోపు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీడియం సైజు ఉల్లిపాయని విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చళ్ళలో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి మీకు కావాలంటే ఉల్లిపాయలను ఈ విధంగా పోపులో వేయకుండా పచ్చివే వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో టేస్టీ గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీకు ఈ పచ్చడి నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటప్పుడు వీడియోని చూసేయొచ్చు థ్యాంక్ యూ